నిన్న శనివారం వాంకేడలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ లో ధోని సేన ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది సిఎస్కేకు ఇది వరుసగా రెండో విజయం కాగా ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై ఏడు పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని సిఎస్కే పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఈ మ్యాచ్ లో చెన్నై బ్యాటర్ అజింకర రహిణే సునామీ ఇన్నింగ్స్ ఆడాడు కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే ఏడు ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఒక్క పరుగుల వీర విహారం చేశాడు అయితే ముంబై ఇండియన్స్ లో ఓపెనర్లు మంచి శుభారంభం అందించినా లో వరుసగా వికెట్లను కోల్పోయి కేవలం నూట యాభై ఏడు పరుగులే చేసింది పూర్తిగా అటు బ్యాటింగ్ లోని ఇటు బౌలింగ్ లోని తేలిపోయిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు మేము బ్యాటింగ్ లో మంచి ప్రారంభాన్ని అందుకున్నాం అయితే మధ్యలో దారి తప్పిపోయాం స్కోర్ బోర్డుపై ముప్పై నుంచి నలభై పరుగులు తక్కువగా ఉండడంతో గెలిచే అవకాశాన్ని కోల్పోయామని రోహిత్ శర్మ తెలిపాడు బౌలింగ్ లో చివరి వరకు పోరాడాం కానీ బ్యాటింగ్ లోనే శుభారంభం దక్కినా కూడా మిడిల్ లో పెద్దగా కట్టుకునే ఏ మ్యాన్ చేయలేకపోవటం మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం అయితే చెన్నై స్పిన్నర్లు వారు బాగా బౌలింగ్ చేశారు మమ్మల్ని ఒత్తిడిలో ఉంచారు ఇక మా బ్యాటింగ్ ఆర్డర్ లో గ్రీన్ పై మేము ఎంతో ఆశ పెట్టుకున్నాం తను ఎందుకు ఇలా ఆడుతున్నాడో అర్థం కాని విషయం ఇక అతనితో పాటు యువ ఆటగాళ్లు సైతం బ్యాటింగ్ లో రాణించాల్సిన అవసరం ఉంది ఇప్పటికి మేము రెండు గేమ్లే ఆడాం ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు ఇకపోతే ముంబై జట్టులో కామ్రోన్ గ్రీన్ పెద్ద శాపంగా మారాడు పదిహేడు కోట్ల యాభై లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ కు ఏ మాత్రం పనికొచ్చే విధంగా లేడు బెంగళూరు ఆడిన మ్యాచ్లు ఐదు పరుగులే చేయగా ఇప్పుడు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పదకొండు పరుగులే చేసి నిరాశపరిచాడు అటు బౌలింగ్ బౌలింగ్లోనూ దారుణంగా పరుగులిచ్చాడు దీంతో బ్యాటింగ్ బౌలింగ్ తో రెండు విధాలుగా ముంబైని అలాగే ఫ్యాన్స్ ను నిరుత్సాహపరుస్తున్నాడు